హలో వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. మనం చాలామంది ట్రాన్స్జెండర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం చేయబోతున్నాను. సో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు కానీ కష్టాలు కానీ సో మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చినారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ భూమి. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. యా ఇప్పటివరకు అంటే నేను చాలామంది ట్రాన్స్జెండర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. సో ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి జీవన విధానం ఒకలా ఉంటుంది, అండ్ కంప్లీట్గా ట్రాన్స్జెండర్స్ లైఫ్లో మనకు తెలియదే ఉంది. సో వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు కాబట్టి సో వాళ్ళు భిక్షాటన సో చాలామంది అంటే సెక్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే సార్. సో అంటే భూమి అంటే మీ లైఫ్ స్టైల్ అంటే ఒక ట్రాన్స్జెండర్గా మారడానికి అసలు రీజన్ ఏంటి? ట్రాన్స్జెండర్గా మారడానికి రీజన్ ఏమని సార్, ఇది దేవుడు ఇచ్చిన వరం, ఇది కావాలని ఎవరు మారారు కదా సార్? ఎప్పుడు అంటే ఎప్పుడు ఎప్పుడు నేను బై బర్త్ నుంచి, నేను 10th క్లాస్ నుండి నాకు ట్రాన్స్జెండర్ అనే ఫీలింగ్స్ అనేది ఉంది, కానీ ఇంట్లో కొన్ని సంవత్సరాలు చెప్పుకోలేను సార్. కొన్ని సంవత్సరాలు చెప్పుకోలేను. ఎక్కడ మీ నేటివ్? ఎక్కడ సార్? నెగిటివ్ వచ్చి మాది యాక్చువల్గా మాది ఆంధ్ర ఒంగోలు, కానీ డాడీ వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్గా వర్కింగ్ చేసుకుంటే ఇక్కడ నిజామాబాద్లో సెటిల్ అయ్యారు సార్. ఎంతమంది మీరు? ఒక అక్క, అన్న, నేను చిన్నదాన్ని. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంబీఏ అయిపోయింది, ఎల్ఎల్బీ డిస్కండ్. ఓకే. సో అంటే మీరు ట్రాన్స్జెండర్, నేను అంటే కొంచెం అంటే నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు 13-14 ఇయర్స్లో 10th క్లాస్లో తెలిసింది సార్. అంటే ఎలా అంటే మీకు ఎలా అనిపించింది, ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఇన్నర్గా మీ ఫీలింగ్ ఏంటి ఉండే? అంటే ఇన్నర్ అంటే నాకు ఒక అమ్మాయిలాగా కావాలి, ఒక నాకు బాయ్ మీద ఇంట్రెస్ట్ కలగడం, ఇలా మంచి ఆడపిల్లలాగా గాజులు వేసుకోవాలి, ఆడపిల్లలాగా డ్రెస్సులు వేసుకోవాలని నాలుగు కొన్ని రోజులు అమ్మ నాన్నలకు చెప్పకుండా ప్రతిక్షణం బాధపడ్డాను సార్. అది. సో ఏం చేస్తుంటారు సీక్రెట్గా? ఇప్పుడు చాలామంది అంటే అమ్మాయిలాగా ఉండాలన్న ఫీలింగ్స్ మీకు ఉంటాయి. ఓకే. ఓకే సార్. అంటే మీ బాడీ మాత్రం అబ్బాయిది, కట్ మీకు ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ అమ్మాయి లక్షణాలే ఉంటాయి. సో మరి ఆ లక్షణాలు ఆ కోరికలు తీరాలంటే చాలామంది దొంగతనంగా ఇంట్లో అమ్మాయిల డ్రెస్సులు వేసుకోవడమా, లేకుంటే అమ్మాయిలా ప్రవర్తించడమా, ఇంకా ఇలాంటి అంటే మీ వేషధారణ కూడా అలా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అవును సార్. సో అలాంటి ప్రయత్నాల్లో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అంటే సీక్రెట్గా ఎవరు తెలియకుండా? ఇప్పుడంటే మీరు తెలుసుకుని ఎవరు ట్రాన్స్జెండర్? సీక్రెట్ అంటే మా అక్క 10th క్లాస్ అప్పుడు, అక్క వెళ్ళినప్పుడు అక్క వచ్చే లోపల నేను ఏం చేశాను, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకునేదాన్ని, టిక్కీలు పెట్టుకునే అలా అలా ఉండేది. మళ్ళీ మా సిస్టర్ వచ్చే లోపల నేను మామూలుగా అబ్బాయిలాగా ఉండేదాన్ని. ఏ రోజన్నా దొరికిపోయారా మీరు బట్టలు తను వేసుకుంటున్నా? ఇంతవరకు నేను నా యూనియన్లోకి వచ్చిన దాకా నేను దొరకలేను సార్. అలానే ఇంట్లో కూడా మమ్మీ కానీ డాడీ అసలు దొరకలేను. ఎవరికి? ఎవరు? నేను ఇంటర్ దాకా అసలు ఎవరికి దొరకలేను, ఇంటర్ తర్వాత దొరికిన. ఓకే. సో మిమ్మల్ని పసిగట్టడం అంటే మిమ్మల్ని టీస్ చేయడం, మిమ్మల్ని ఇమిటేట్ చేయడం, మిమ్మల్ని ఎగతాళి చేయడం అంటే స్కూల్లో కానీ కాలేజ్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? నేను ఇంతవరకు రియల్గా చెప్తున్నా, నాలాంటి వాళ్ళు ట్రాన్స్జెండర్ని ఎగతాళి చేశారేమో కానీ నేను ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ లక్షణాలు ఉన్నా కూడా ఇటు మంచోడు, ఈమె మంచి వ్యక్తి, నార్మల్గా డోంట్ ఫీల్ అంటే నార్మల్గా ఒక అబ్బాయికి ట్రాన్స్జెండర్స్ లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ భాష, వాళ్ళ మాట, వాళ్ళ నడక, సో వాళ్ళ విధానం అంతా ఒక రకంగా ఉంటుంది, కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అట్లా తేడాగా ఎవరికి కనిపించలేదా అని అంటున్నాను? అంటే కనిపించాను, కానీ వీడు చెక్క 0.5 కొజ్జా అండర్ అని నేను ఏం చేసిన, నాలో కొన్ని లక్షణాలన్నీ చంపుకొని అబ్బాయిలాగా నటించిన సార్. ఎవరికి దొరకకుండా ఎవరు మిమ్మల్ని ఎప్పుడు ఎగతాళి చేయలేదా? చేశారు. మీరు వాడిన ఇప్పుడు ఏదైతే పదజాలం ఉందో ఆ రకమైన పదాలతో మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ మిమ్మల్ని ఎగతాళి ఎవరు చేయలేదా అంటున్నా? చేశారు సార్, చేశారు కానీ అంతగానో ఎవరు చేయలేరు, కానీ చేసినా కూడా ఫ్రెండ్స్ సర్కిల్ మనోడే కదా అనుకొని లైట్ తీసుకున్నారు సార్. ఎందుకంటే నేను అబ్బాయిలా నుంచి ట్రాన్స్జెండర్ నుంచి బట్ ఏమి ఎడ్యుకేషన్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటా కాబట్టి నేను ఏ చిన్న చిన్న తప్పులు చేసినా కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్లో మనోడేలే పోనీలే అని వాళ్ళు 10 మందికి చెప్పకుండా ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో నన్ను చూసుకున్నారు సార్. ఓకే.